हाय हेलो नमस्ते वेलकम बैक टू फ्रेंडी तेलुगु व्लॉगर ई रोजु ओक मंची होम रेमेडी मीतो शेयर चेस्तानंडी सो चाला अंटे चाला बागा वर्क चेस्तुंदी इदी फेस ने काकुंडा फुल बॉडी नी वाइट अंड ग्लो गा चेस्तुंदी ब्राइट गा चेस्तुंदन्नमाट सो दीनि कोसम मनकी मेन गा कावाल्सिंदि वच्चेसि शुभ्र हर्बल बात पौडर अन्नमाट सो ఇది మార్కెట్ లో మనకి చాలా అవైలబుల్ ఉంటుందండి ఇది వచ్చేసి మనకి 45 రూపాయస్ కి అవైలబుల్ ఉంటుందన్నమాట सो इदि वच्चेसि अश्विनी वारदी शुभ्र हर्बल बाथ पौडर अन्नमाट अंड रोज दि तीसुकुन्नानु नेनु इदि आन्लैन लो कूडा मीरु तीसुकोवच्चु अंड दीनि रिव्यू अंटे ए विधंगा उपयोगपड़ुतुंदि बेनिफिट्स एंटि अनेदि रिव्यू चेसानु एवरैना चूडलेदनुकुंटे ओकसारि चूडंडि नेनु आ लिंक अनेदि डिस्क्रिप्शन अदे विधंगा ऐ बटन लो कूडा वस्तुंदि ओकसारि चूडंडि अंड ई शुभ्र हर्बल बाथ पौडर अनेदि मनकि स्नानानिकि वेल्ले मुंदु इदि अप्लाई चेसुकोनि मनं स्नानं चेसिनट्लयिते चाला अंटे चाला बागा फेयर अवुतामन्नमाट सो इदि फेस के कादु ఆల్ ఓవర్ బాడీ అంతా కూడా ఇది అప్లై చేసుకోవచ్చండి ఎస్పెషల్లీ సమ్మర్ లో చాలా బాగా యూస్ అవుతుందన్నమాట అయితే ఇక్కడ నేను ఈ శుభ్ర హెర్బల్ బాత్ పౌడర్ తో పాటు నేను కొన్ని ఇంగ్రీడియెంట్స్ మిక్స్ చేసి ఏ విధంగా అప్లై చేయాలనేది చెప్తున్నాను సో ఇక్కడ నేను శుభ్ర హెర్బల్ బాత్ పౌడర్ తీసుకున్నాను నేను కొంచెం తక్కువ క్వాంటిటీయే తీసుకున్నాను అంటే హ్యాండ్ మీద అప్లై చేసి చూపిస్తాను ఒకవేళ మీరు బాడీ అంతా అప్లై చేసుకోవాలనుకుంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకోవాలండి ఈ విధంగా తీసుకోవాలన్నమాట అంటే నేను క్వాంటిటీ చెప్పట్లేదు అది सो ई पौडर वच्चेसि मनकि चाला स्मूत् गा उंटुंदन्नमाट अंड दींट्लो चाला रकालैनटुवंटि नेचुरल इंग्रीडियंट्स अनेवि मिक्स अय्यि उन्नायंडि काबट्टि मनं चाला ईजीगा यूज चेसुकोवच्चु अन्नमाट अंड नाकैते चाला अंटे चाला मंचि रिजल्ट तेलिसिंदि इदि अप्लाई चेसिन तर्वात अंड इदि नादि सेकंड బాక్స్ అన్నమాట అండ్ చాలా బాగా నచ్చింది నాకైతే ఎస్పెషల్లీ సమ్మర్ లో మనకి ఇది చాలా బాగా హెల్ప్ అవుతుందన్నమాట అంటే మనకి అంటే బాడీకి చెమట అనేది ఎక్కువ పడుతుంది కదండి కాబట్టి ఎక్కువ బ్యాక్టీరియా ఉండటం వల్ల ఏంటంటే ఆ ఏరియా అంత అంటే చెమట పట్టిన ఏరియా అంత కూడా బ్లాక్ అయిపోతూ ఉంటుంది సో అలా అవ్వకుండా ఈ బాత్ పౌడర్ అనేది మనకి చాలా బాగా హెల్ప్ అనేది చేస్తుందన్నమాట అండ్ స్మెల్ కూడా చాలా అంటే చాలా బాగుంది అంటే రోజ్ స్మెల్ అనేది వస్తుందన్నమాట రోజ్ ఫ్లవర్ కి సంబంధించిన స్మెల్ అనేది వస్తుంది అండ్ బాగుంటుంది అండ్ ఇందులో నేను ఇప్పుడు యాడ్ చిటికెడు పసుపు అన్నమాట సో ఇక్కడ నేను పచ్చి పసుపు కుమ్మల నుండి తీసుకున్నటువంటి పసుపుని యాడ్ చేశానండి మీ దగ్గర నేచురల్ పసుపు లేదు అనుకుంటే మీ దగ్గర ఉన్నటువంటి పసుపునైనా మీరు యాడ్ చేసుకోవచ్చు అన్నమాట ఇక్కడ నేను పసుపుని యాడ్ చేసిన తర్వాత రోజ్ వాటర్ ని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను ఒకవేళ మీ దగ్గర రోజ్ వాటర్ లేదంటే నార్మల్ వాటర్ అయినా యూస్ చేయండి అండ్ ఒకవేళ మీది డ్రై స్కిన్ ఉంది అనుకుంటే గనుక పచ్చి పాలను కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు నార్మల్ అంటే ఆయిలీ స్కిన్ ఉంది అనుకుంటే మామూలు రోజ్ వాటర్ ని యాడ్ చేసుకోవచ్చు లేదంటే వాటర్ ని యాడ్ చేసుకోవచ్చు ఈ మూడిటిని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకుంటున్నప్పుడే మనకి ఒక మంచి స్మెల్ అనేది వస్తుందన్నమాట సో ఇదే స్మెల్ మన బాడీకి కూడా అప్లై చేసిన తర్వాత వాష్ చేసిన తర్వాత బాడీకి కూడా పట్టి ఉంటుంది నిజంగా అంటే మార్నింగ్ మీరు అప్లై చేసుకున్న తర్వాత అంటే స్నానం అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు సాయంత్రం వరకు కూడా స్మెల్ ఒంటి మీద అలాగే ఉంటుందండి సో చాలా బాగుంటుంది అండ్ ఇది అప్లై చేసిన తర్వాత సోప్ ఏమీ అప్లై చేయవలసిన అవసరం లేదు రోజుకి ఒక్క పూట ఇది అప్లై చేసుకోండి మిగిలిన పూట మళ్ళీ స్నానం చేసినప్పుడు మీరు మళ్ళీ సోప్ అనేది అప్లై చేసుకోవచ్చు అన్నమాట సో ఇది ఫేస్ కి అప్లై చేయొచ్చు బాడీకి అప్లై చేయొచ్చు అండ్ ట్యాన్ ఏదైనా ఉంది అనుకుంటే అది పోతుందన్నమాట ఇది ఆడువారు మగవాళ్ళు ఎవరైనా కూడా ఇది అప్లై చేసుకోవచ్చండి సో పిల్లలకి కూడా ఈ శుభ్ర హెర్బల్ బాత్ పౌడర్ పిల్లలకి సంబంధించింది కూడా ఉంటుంది సో అది కూడా మీరు తీసుకొని పిల్లలకి ఈజీగా అప్లై చేసుకోవచ్చు అన్నమాట సో ఇది నేను హ్యాండ్ కి అప్లై చేసి చూపిస్తున్నాను సో నాకైతే చాలా మంచి రిజల్ట్ అనేది కనిపించిందండి అందుకే నేను మీతో షేర్ చేస్తున్నాను అన్నమాట సో ఇందులో అన్ని కూడా నేచురల్ ఇంగ్రీడియెంట్స్ అనేవి ఉన్నాయి కాబట్టి మనం ఈజీగా యూస్ చేసుకోవచ్చు అండ్ ఏ ప్రొడక్ట్ యూస్ చేసినా కూడా ప్యాచ్ టెస్ట్ అనేది కంపల్సరీ చేసుకోవాలన్నమాట సో ప్యాచ్ టెస్ట్ అంటే మీరు ఏదైనా ప్రొడక్ట్ యూస్ చేసేటప్పుడు ముందు మీకు సెట్ అయిందా లేదా అని తెలుసుకోవాలంటే మీరు అది చెవు వెనుక భాగంలో అప్లై చేసి ఒక 10 to 15 minutes అలాగే వదిలేయండి మీకు ఇరిటేటింగ్ గా ఉందనుకుంటే అది మీకు సెట్ అవ్వదని అర్థం అన్నమాట మీకు అంతా బాగుంది అనుకుంటే ఈజీగా మీకు అప్లై చేసుకోవచ్చని అర్థం అన్నమాట సో ఈ విధంగా హ్యాండ్ కి అంతా కూడా అప్లై చేశాను సో ఇలా అప్లై చేసిన తర్వాత నేను ఇది డ్రై అయిన తర్వాత వాష్ అనేది చేస్తున్నాను అన్నమాట సో చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉందండి సో అసలు మీరు నమ్మరన్నమాట రిజల్ట్ అనేది అండ్ అంత బాగుంటుంది సో మీ స్కిన్ టోన్ ఎలా ఉన్నా కూడా
కంపల్సరీ మీ స్కిన్ టోన్ అనేది చేంజ్ అనేది అవుతుందన్నమాట, ఇంప్రూవ్ అనేది అవుతుంది, స్కిన్ టోన్ అనేది ఇంప్రూవ్ అనేది అవుతుంది. మీరు హ్యాండ్స్ బ్లాక్గా ఉన్నాయి అంటే ట్యాన్ అయిపోయాయి, కాళ్ళు ట్యాన్ అయిపోయాయి అండ్ బాడీ ట్యాన్ అయిపోయింది అండ్ లేదంటే ఫేస్ ట్యాన్ అయిపోయింది అనుకున్న వారికి ఇది పర్ఫెక్ట్ అన్నమాట. సో మనకి కాస్ట్ కూడా ఇది చాలా రీజనబుల్ ప్రైస్ అండి, అంటే మనకి ఒక 45 రూపీస్కి వస్తుంది. సో మనం ఈజీగా ఇది తీసుకోవచ్చు అనమాట అండ్ ఎక్కువ రోజులే మనకి యూస్ చేసుకోవచ్చు. సో ఇది డైలీ యూస్ చేసుకోవచ్చు లేదంటే వారానికి 3 సార్లు యూస్ చేసుకోవచ్చు. మీరు ఎలాగైనా కూడా ఇది యూస్ చేయొచ్చు అండ్ ప్రతి సీజన్లోనూ ఈ శుభ్ర హెర్బల్ బాత్ పౌడర్ అనేది మనకి ఎంతగానో ఉపయోగపడుతుంది అనమాట. సో బెనిఫిట్స్ వచ్చేసి మనకి స్కిన్ అనేది సాఫ్ట్గా ఉంటుంది, మనకి స్వెట్ అయిపోయినా కూడా అంటే ఎక్కువ దుర్వాసన రాకుండా ఉంటుందన్నమాట. సో అదేవిధంగా ఇచ్చినెస్ ఇట్లాంటి ర్యాషెస్ లేదంటే ఎలర్జీస్ ఇట్లాంటి వాటి నుండి ప్రొటెక్ట్ చేస్తుందన్నమాట స్కిన్ని. సో అన్ని విధాలా కూడా చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. ఇందులో మనకి యూజ్ చేసినవన్నీ కూడా చాలా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అండి. అండ్ అదేవిధంగా మనకి ఇది వరకు నలుగు పిండి అనేది వచ్చింది కదా, సో అట్లాంటి మోడల్లో ఉండేది బట్ ఎక్కడ కూడా బరకగా లేదు, చాలా సాఫ్ట్గా స్మూత్గా ఉందన్నమాట అండ్ మనకి ట్యాన్ అదంతా కూడా పోతుందన్నమాట. ఈ సమ్మర్లో మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. హోప్ ఈ వీడియో మీకు యూజ్ అయిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి, ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి, నేను ఇంకా ఇలాంటి మంచి వీడియోస్ అప్లోడ్ చేస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి, రేపటి మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు నమస్తే ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.